अंदर की प्रेज़ द लॉर्ड ना पेर धन्या ड्राइफोसा वीक नन्नु ग्लोरियस की इनवाइट चेसर पाड़ानिकी अक्कड़ नाकु फुड पॉइज़न अन्नमाट सो नाकु फुड पॉइज़न अयिनप्पुडु रात्रंता नाकु हाई फीवर अयिपोयि मोशन्स इंका वामिटिंग्स अन्नमाट अप्पुडु पोद्दुन हैदराबादलो नन्नु लोटस हास्पिटल अड्मिट चेसारन्नमाट रूम नंबर 406 लो अड्मिट चेसारु అప్పుడు నేను అనుకున్నాను ఇండిపెండెన్స్ డే కన్నా ముందు నా బర్త్డే కన్నా ముందు ఎందుకు కేసయ్యా ఇట్లాగా నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారంటే అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అప్పుడు తర్వాత అందరు కలిపి నా కోసం ప్రేయర్ చేశారన్నమాట. అప్పుడు తర్వాత నాకైతే తొందరగా హీల్ అయిపోయింది. ఇంకా గ్లోరీ టు జీసస్ ఈ వీక్ లాస్ట్ వీక్ నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. నా బర్త్డే టైంకి నన్ను రాజమండ్రికి డిశ్చార్జ్ చేశారనమాట. అయినా నేను రాజమండ్రికి వచ్చిన నాకు సెలైన్స్ అవన్నీ పెట్టారనమాట, థ్యాంక్స్ టు జీసస్. ఇంకా నన్ను మమ్మీ డాడీ అయితే చాలా బాగా చూసుకున్నారు. డాడీ అయితే రాత్రి నాకు ఇట్లాగ అవుతుందని నేను గ్లోరియస్ షూటింగ్ అయిపోయినాక హైదరాబాద్ నుండి రాజమండ్రికి రావాలి, కానీ అప్పటికీ నాకు హెల్త్ బాగాలేదని నన్ను హైదరాబాద్లో ఉంచేశారు. అప్పుడు తర్వాత వైజాగ్లో డాడీ బ్లెస్సింగ్ మీట్ చేసుకొని వెంటనే వచ్చేసారు. అప్పుడు ఆ రాత్రి అంతా నాకైతే రాత్రి స్టమక్ పెయిన్ అయితే వస్తానే ఉంది. డాడీ నన్ను చాలా బాగా చూసుకున్నాను. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వెంటనే వచ్చేసారు. అప్పుడు నన్ను బాగా చూసుకున్నారు. ఇంకా హైదరాబాద్లో గ్లోరత్త కాలేమామ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇంకా హైదరాబాద్లో చాలామంది నన్ను వచ్చి విజిట్ చేశారు. ఇంకా నాకప్పుడు డిశ్చార్జ్ చేసినప్పుడు ఫ్లైట్లో కూడా నాకేమో కడుపు నొప్పి వచ్చేస్తుందని అనిపించింది, కానీ ఎస్ఐ నాకు చాలా కృప చూపించారు. ఆ రోజు నాకు అనిపించింది నేనే ఇంత ట్రీట్మెంట్ అందించుకుంటున్నాను, అయినా అంత తొందరగా తగ్గట్లేదు. ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి ఎంత తొందరగా తగ్గుతుందని అనుకున్నాను. ఇంకా నాకు ప్రదీప్ సుందర్ అంకుల్, ప్రసన్న అక్క, ఇంకా రాజ్కుమార్ అంకుల్ అయితే నేను బర్త్డే రోజు రాగానే నన్ను బాగా చూసుకున్నారు. వచ్చి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.